Hi friends, welcome to my channel. Fabric carry bags so manchi pula dandani tayar chesukondi. Ee pula dandani manam devudi pattalaki vesukovachu, gummaniki vesukovachu. Alage varalakshmi devi vratham roju ammavariki pula danda vesina deento kuda decorate cheyochu. Munduga fabric carry bag teeskoni dani kindi side bhagani ila cut chesukovali. అలా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ కి కూడా కట్ చేసుకోవాలి దాన్ని ఒకసారి ఇలా మంచిగా అనుకొని ఇలా మడత పెట్టుకోవాలి అలా మడత పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి దీన్ని కూడా సేమ్ అదే షేప్ లో కట్ చేసుకోవాలి సేమ్ అదే లెంగ్త్ లో అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మడత పెట్టుకోవాలి అలా మడత పెట్టుకున్న తర్వాత అటు పక్కకు ఇటు పక్కకి జిగ్జాగ్ లో సీజర్ తో కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ జిగ్జాగ్ లో కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన తర్వాత దాన్ని తీయాలి కట్ చేసిన పార్ట్ని ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కదా కట్ చేసిన పార్ట్ దాన్ని తీసేయాలి కట్ చేసిన తర్వాత ఇలా మడతని విప్పాలి ఈ షేప్ వస్తుంది దారానికి పెద్ద సూదిని తీసుకోవాలి ఇలా మధ్యలో నుంచి కుట్టుకుంటూ పోవాలి మడత పెట్టుకుంటూ ఇలా కుట్టిన తర్వాత మరికొన్ని దారానికి ఇలానే కుట్టిన తర్వాత ఇలా రౌండ్ గా సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను పింక్ ది క్రేప్ పేపర్ తీసుకున్నాను 6x49.5 cm తీసుకున్నాను ఇలా మడత పెట్టాలి క్రేప్ పేపర్ ని అలా మడిచిన తర్వాత పెన్నుతో ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి అంటే పెటల్ మాదిరిగా షేప్ని డ్రా చేసుకోవాలి అలా షేప్ని డ్రా చేసుకున్న తర్వాత సీజర్తో కట్ చేసుకోవాలి షేప్ని చూసుకుంటూ డ్రా చేసిన షేప్ని చూసుకుంటూ సీజర్తో కట్ చేసుకోవాలి ఇక్కడ అటాచ్ ఉన్న వాటిని కట్ చేసుకోవాలి ఇలా పెటల్స్ ని తయారు చేసుకోవాలి అదే మాదిరిగా ఎల్లో క్రేప్ పేపర్ ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పేపర్ ని మడత పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ సూదికి తీసుకోవాలి అదే మాదిరిగా ఇలా పేపర్ ని మడత పెట్టుకొని దారానికి తీసుకోవాలి
అంటే చుట్టూ వచ్చేలా దారానికి తీసుకోవాలి పేపర్ని. మొత్తం వైటే కావద్దని ఇలా పింక్ అండ్ ఎల్లో పేపర్తో ఇలా తీసుకున్నాను. ఇలా అయితే దండ లుక్ బాగుంటుందని ఇలా తీసుకున్నాను. ఎల్లో పేపర్ మాదిరిగానే పింక్ పేపర్ పెటల్స్ కూడా అదే మాదిరిగా రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా దారానికి తీసుకోవాలి. పింక్ తీసుకున్నాక మళ్ళీ ఎల్లో తీసుకోవాలి. ఎల్లో తీసుకున్నాక మళ్ళీ వైట్ ఫ్యాబ్రిక్ క్యారీ బ్యాగ్ కట్ చేసి పెట్టుకొని ఇలా దారానికి తీసుకోవాలి. దండ మొత్తం ఇలా రెడీ అయిందండి. ఎంతో ఈజీగా మంచి దండ రెడీ అయిందండి. మీరు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోండి. ఎప్పుడు ఫ్రెష్ లుక్తో ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది. దీన్ని మనం గుమ్మానికి తోరణంగా వాడవచ్చు, దేవుని పటాలకి దండగా వేయవచ్చు, అలాగే ఏమైనా వ్రతాలు చేసుకున్నప్పుడు వరలక్ష్మీదేవి వ్రతంలో అమ్మవారికి మనం పూలదండ వేసినా దీంతో కూడా అందంగా అలంకరించుకోవచ్చు. ఎంతో ఈజీగా తొందరగా రెడీ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ అమ్మవారికి నేను పూలదండతో పాటు ఈ దండను కూడా పైన అలంకరించానండి. ఎంతో బాగుంది అమ్మవారు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.